నమస్తే. ఇవాళ రాష్ట్రంలో గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివిధ విద్యా సంస్థలు కావచ్చు అన్ని ఖండిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏదైతే స్టూడెంట్స్ ఫౌండేషన్ చైర్మన్ విజయరాజ కార్తీ గారు మనతో ఉన్నారో వారితో మాట్లాడి అసలు గురుకులాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఒకవైపు ప్రజాపాలన అంటూ ఉన్నారు, ఇంకోవైపు పిల్లలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏంటి అసలు? అయితే ఇది నిజంగా కూడా మేము ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం, మాకు రాజకీయాలు అవసరం లేదు. అయితే ఇది ప్రతీకార పాలన అనొచ్చండి. ఎందుకు అనంటే ఉన్న పలంగా గత 14 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నటువంటి మరి గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేటటువంటి ట్యూషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను రద్దు చేశారు. ఆ రద్దు చేయడం వల్ల ట్యూషన్ చెప్పే టీచర్లకు ఈరోజు ఉపాధి లేదు, రోడ్ల మీద పడ్డారు. అలాగే నాణ్యమైన విద్యను ఇన్ని రోజులు అందించి డాక్టర్లను, ఇంజనీర్లను, పైలట్లను, తర్వాత కంప్యూటర్ ఇంజనీర్స్ను, కోడింగ్ ఇంజనీర్స్ను, తర్వాత ఇండస్ట్రియలిస్ట్ను, మంచి టీచర్లను, మంచి పోలీస్ అధికారులను, అలాగే మంచి ఉన్నత యూపీఎస్ అధికారులను అందించినటువంటి ఆ ట్యూషన్ టీచర్లు ఈరోజు రోడ్డున పడ్డారు. ఆ విద్యార్థులు వాళ్ళు చెప్తే తప్పిస్తే మేము చదువు చెప్పించుకోమని రోడ్ల మీదకి వచ్చారు. అది ఉన్న విషయం. సో వాళ్ళని తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ధనం అనేది ప్రజలది, ప్రజల ట్యాక్స్ల ద్వారా వస్తుంది. అందులో భాగంగా మరి ఎస్సీల కోసం, బీసీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం ఇట్లా 4 వ్యవస్థలుగా విద్యార్థులను విభజించి మీరు మరి విద్యా వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు గురుకులాలను, మరి అన్నిటినీ కూడా ఒక తల్లిదండ్రి పాత్రలో నిష్పక్షపాతంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి మరి ఈ విద్యార్థులకు ఏదైతే ట్యూషన్ అందిస్తూ ఉన్నారో మరి అలాంటి టీచర్లు మరి అన్ని కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మీరు వాళ్ళ మీద ఈ విధంగా గొడ్డలు పెట్టుగా మీరు ఆ ఆదేశాలను ఎందుకు ఇచ్చారు? మీరు ఇచ్చారా? లేదు, గురుకుల పాఠశాలల సంస్థకు సంబంధించినటువంటి కార్యదర్శి గారు ఇచ్చారనేది మాకు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఆమె సొంతంగా నిర్ణయమా లేదంటే ముఖ్యమంత్రి నిర్ణయమా, ఇది మాకు తెలవాలి. ఎందుకనంటే ఈరోజు మనం రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం ప్రజాపాలన అని అనుకుంటూనే, ఒకవైపు అనుకుంటూనే ప్రజాపాలన అనుకుంటూనే ఈ విధంగా వివక్ష చూపెట్టడం అనేది మరి మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు రద్దు చేసినటువంటి ఏదైతే ట్యూషన్ వ్యవస్థ ఉందో ఆ ట్యూషన్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలి. అదే ట్యూషన్ టీచర్లతోటి జూనియర్ లెక్చరర్స్, తర్వాత సబ్జెక్టు అసిస్టెంట్స్, తర్వాత కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో, మరి సబ్జెక్టు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కొనసాగించి ఒక ఆలోచన. ఇంకొక ఆలోచన ఏంటంటే మాది, మీరు వాళ్ళనే రెగ్యులైజ్ చేయండి, వాళ్ళనే అపాయింట్మెంట్ చేయండి, పర్మనెంట్ అపాయింట్మెంట్ చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయేంత వరకు, జీవం ఉన్నంత వరకు ఆ పిల్ల వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు కాబట్టి పిల్లలు మరి ఎదుగుతూనే ఉంటారు, కొత్త పిల్లలు వస్తూనే ఉంటారు. కాబట్టి ఎట్లయినా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు అవసరమే ఉంది. కాబట్టి మరి మీరు వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా మరి అపాయింట్ చేయాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా వినతి కూడా. కాబట్టి ఇలాంటి ప్రజాకంటక పాలనకు మీరు చమరగీతం పాడకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే త్వరలో ఆల్రెడీ ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఇచ్చిన హామీలు అయితే తుంగలో దొక్కినవు. ఈరోజు 420 హామీలు అన్నావు, 420 హామీలో ప్రత్యేకించి మరి 6 గ్యారెంటీలు అన్నావు, 6 గ్యారెంటీలో అన్నిటికంటే ముఖ్యమైనది రుణమాఫీ అన్నావు. ఈరోజు రుణమాఫీలో మరి అరిజినల్గా ఇవ్వాల్సింది 60 వేల కోట్ల రూపాయలు అయితే మరి ఆ కాడికి మళ్ళీ లెక్క తీసి షరతులు వర్తిస్తాయని చెప్పి మధ్యలో తీసుకొచ్చి దాన్ని 54 వేలకు కుదించి మళ్ళీ అటు నుండి అసెంబ్లీలో 40 వేలని, దాని నుండి మళ్ళీ ప్రజాపద్దుల ద్వారా 31 వేలకు కుదించి ఈ విధంగా సిస్టమేటికల్గా నువ్వు 64 నుండి మరి 50కి వస్తే, 50 నుండి 40కి వస్తే, 40 నుండి 31కి వస్తే, 31 నుండి 26కి వచ్చి 17 వేల కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు చెల్లించినా అని చెప్పి నీ స్వయాన 4 రోజుల ముందు ప్రకటన చేసినావు అన్నప్పుడు ఈరోజు ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోసే మీరు మరి నీవు ఇచ్చిన మాట 31 ఆగస్టు పాటు 2 లక్షల రూపాయలు ఇస్తాను, అసలు కుర్చీ మీద కూర్చుంటే నేను ఇస్తాను అను, అయినా 8 నెలలు టైం తీసుకున్నావు, అయినా కూడా మరి ప్రజలు ప్రతిపక్షాలన్నీ మీకు టైం ఇచ్చినాయి. మరి రుణమాఫీ చేయాలనేటువంటి ముఖ్యమంత్రివి, హామీలు నెరవేరుకునే ముఖ్యమంత్రివి, ఈరోజు ఓట్లు వేయించుకున్న తర్వాత షరతులు వర్తిస్తాయనే ముఖ్యమంత్రివి, అసలు నీకు అవగాహన ఉందా పరిపాలన మీద అనేది మాకు శంక కలుగుతూ ఉన్నది. కాబట్టి మీరు దయచేసి సరే రాజకీయాలను పక్కకి పెడితే విద్యా వ్యవస్థను, మనకు కంటిలాంటిది విద్యా వ్యవస్థ, ఈరోజు దాన్ని మరి గత కాలంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తన కన్నబిడ్డగా
దాన్ని పెంచి పోషించిండు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ను చాలా నిష్టతోటి నిర్మాణం చేయడం జరిగింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. దాన్ని ఈరోజు కేసీఆర్ పేరే లేకుండా చేస్తా, లేదు ఆయన పెట్టిన పథకాలు ఏది కూడా నేను అజ్జయ్యా, నేను ఉంచనే ఉంచా అని చెప్పి నువ్వు ఏదైతే ప్రతికారేచ్ఛతోటి ప్రతికార పరిపాలన మొదలుపెట్టినవో అది నీ గొంతుకే మరి తగులుకుంటుంది. కాబట్టి జాగ్రత్త, తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, అందరినీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి నీ ఎత్తుగడలు, నీ జిత్తులు, ఎత్తులు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి పోయిపోయి మరి సోషల్ వెల్ఫేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల చింతకు వచ్చినావు కాబట్టి అది నీకు ఉరితాడై ఉంటుంది. కాబట్టి జర భయం భక్తితోటి ప్రేమతోటి, ఎందుకంటే ఓట్లందరూ మరి ఎందుకో మార్పు కోరినట్టున్నారు ప్రజలు కాబట్టి నీకు ఓట్లు వేశారు. దానికి గ్రాట్యూట్యూడ్గా మరి ఆ పేద ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క గురుకులాల పిల్లలు ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్లకు కావలసే బడ్జెట్ని ఎక్కువ ఇచ్చి వాళ్ళని ఉన్నత విద్యను అందించండి, కానీ ఉన్న టీచర్లను తీసివేద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిక కూడా ప్రజల పక్షాన చేస్తా ఉన్నాం. ఇక్కడ గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ కావచ్చు, పూర్తిగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరగాలి. సో మరి ఇవాళ ఈ విధంగా సరైన ఆహారం ఉండదు, పోనీ పడుకుందామంటే కనీసం విసులుబాటు కూడా ఉండదు, ఎలుకలు రావడం, పాములు రావడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. పిల్లలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఫుల్ ఫ్లెజ్డ్గా విద్యాశాఖ మంత్రి నేనే అంటూ ఉంటాడు, మరి ఇవన్నీ చూస్తూ ఉన్నాం, ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక్కటండి, ఆయన చెయ్యాలని ఇష్టం ఉండే, అదృష్టవశాత్తు యువ నాయకుడు ఆయన సీఎం అయ్యిండు, కలిసి వచ్చిన అంశం అది. కేసీఆర్ గారిని తిట్టినందుకు సీఎం అయినావు, నీ దగ్గర ఉన్న పెద్ద క్వాలిటీ కూడా ఏం లేదు. తిట్టి ప్రజలందరి కేసీఆర్ గారిని తిడుతుండ పోయి కేసీఆర్ ఇట్లా గుర్తింపు తెచ్చుకున్నావు తప్పిస్తే నీ సొంత గుర్తింపు ఏం లేదు అది. అయితే మేము చెప్పేది ఏంటంటే, అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి పోయినప్పుడు దాన్ని నిలుపుకోమంటున్నాం. ఎవరికి రాదా అదృష్టం, మీకు వచ్చింది, కష్టపడ్డావు, సీఎం కురిసిలో కూసినావు, ఎట్లా కూసినావు మాకంతా తెలుసు, ప్రజలకు నువ్వు ఎట్లా సీఎం కురిసి ఎక్కినావనే తెలుసు స్పష్టంగా. కానీ నువ్వు చేసే పని ఏదైతే ఉందో అది పద్ధతి ప్రకారంగా లేదు, అమర్యాద పూర్వకంగా ఉంది. తర్వాత దీన్ని ఏమంటారు, ప్రజల భాషలలో ఊరుల భాషలో మాట్లాడితే, గ్రామాల భాషలో గల్లీ భాష మాట్లాడితే ఇది దాదాగిరి అంటారు, ఒక రకంగా గూండాగర్ది అంటారు. నువ్వు ఆ ఫ్యాక్షన్ తెలంగాణగా మార్చే పద్ధతిలో నీవు ఉన్నావు. ఈరోజు మనం మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని మనం పోయిన 5 సంవత్సరాలు మనం చూసినాం వాళ్ళ తిట్ల పురాణాలు తప్పిస్తే ఏం లేదు, కానీ తెలంగాణకు ఆ పద్ధతి లేదు. తెలంగాణకు అన్నదమ్ములుగా మనం మాట్లాడుకున్న పద్ధతి ఉంది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విపరీత ధోరణితోటి తిట్ల పురాణం పొద్దున్న లేస్తేనే సాయంత్రం దాకా తిట్టే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లనే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద, నాయకుల మీద దాడులు సృష్టించడం, అట్లనే జర్నలిస్టులను ప్రత్యేకించి కొట్టడం, తిట్టడం, ప్రశ్నించిన వాళ్ళను, అలాగే ఆ జర్నలిస్టు కంపెనీస్ ఎవరైతే పెట్టుకొని ప్రజలకు సొంత డబ్బులు పెట్టుకొని సేవ చేస్తూ ఉన్నారో వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఆఫీసును మూసేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఇది దినదిన ప్రవర్తమానంగా మరి నీ చెడు అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. వచ్చే కాలం అంతా దాదాపు నీకు ఉరితాడుగా కాబోతుంది. అయితే విద్యా వ్యవస్థ, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంది అని అంటే, అత్యధిక శాతము డబ్బులు బడ్జెటు విద్యా వ్యవస్థ కేటాయించాలి. వాస్తవంగా దేశం అభివృద్ధి అనేది విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. ఈరోజు నేటి బాలలు రేపటి పౌరులు అంటే ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాలంటే విద్యకు, తర్వాత వాళ్ళ వసతికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వాలు అంటే తల్లిదండ్రుల పాత్ర కాబట్టి మరి మన తల్లిదండ్రులు మన పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటామో, మరి కామన్గా అందరి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అన్నప్పుడు మరి ఆ బడ్జెట్ని పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్లకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళను ఒక మంచి మేటి, ఒక ఉద్యోగస్తుడిగా తీర్చిదిద్ది, ఆ ఇండస్ట్రియలిస్ట్గా తీర్చిది, ఒక ఉత్పత్తిదారుగా తయారు చేసి మళ్ళీ దేశాన్ని కాపాడాల్సిన అవసరం మరి ప్రభుత్వాలకు ఉంటుంది. మరి ఆ సోయి ఈయనకు లేదు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి మేటి ఉన్నతమైన అధికారులను, నిస్వార్థమైన అధికారులను, ప్రజాసేవ చేసే అధికారులను మంచి మంచి స్థానాలలో ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్గా పెట్టుకొని మీరు పరిపాలన చేయండి. వాళ్ళు చెప్పినట్టు మీరు వినండి. ఎందుకనంటే మీరు కామన్ మెన్, మాలాగా కామన్ మెనే, బట్ వాళ్ళు ఒక యూపీఎస్సీ అధికారులుగా ఉండి వాళ్ళు ఎన్నో రీసెర్చ్లు చేసి ప్రజలను ఏ విధంగా మరి బలోపేతం చేయాలి, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు పట్టించుకోవడం, సొంత నిర్ణయాలు ఆయన చూపించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గురుకులాలు ఇంత చక్కగా మరి మెరుగైన విద్యను మరి అందించి, మెరుగైన వసతిని అందించి ఈరోజు ఎంతో గొప్ప ఫలితాలను తీసుకొచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. కేసీఆర్ గారి
మరి నాయకత్వంలో అన్నప్పుడు ఆ పనితనాన్ని మీరు చూయించినప్పుడు వీళ్ళకంటే గొప్పోళ్ళు అవుతారు. కానీ నువ్వు తిడితే గొప్ప నువ్వు కాలేవు ఎప్పుడు కూడా, నువ్వు విమర్శిస్తే గొప్పడు కాలేవు, నువ్వు పని చేసి చూపెట్టాలి, చూపెట్టినప్పుడు గొప్పని అవుతావు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒక యాజ్ ఏ బ్రదర్గా మరి తోటి పౌరుడిగా మరి మీకు చెప్పేది ఏంటంటే మీరు ఉన్నతమైన పరిపాలన అందించండి అనేదే మా వేడుకోలు, మా డిమాండ్, మా హెచ్చరిక కూడా.